ఈ రోజు ఇంత చక్కగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు మా మమ్మల్ని ఇతోధికంగా ఈ రకంగా గౌరవం అందించినందుకు దానికి కారణమైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారికి నేను ప్రత్యేకించిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు భాషని ఆయన వంతు బాధ్యతగా ఈ రోజున ఇంత గౌరవ ప్రతిష్టలు తీసుకురావడం, దానికి గుర్తింపు తీసుకొచ్చేలా ఇలాంటి ప్రయత్నాలు చేయడమే కాకుండా తెలుగు పరిశ్రమ కళాకారులను ఈ విధంగా ఆయన సత్కరించడం అన్నది ఆయన గొప్ప మనస్తత్వానికి, ఔన్నత్యానికి, ఆయన సంస్కారానికి నిజంగా అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఈ సందర్భంగా వారు ఇక్కడ లేకపోయినా సరే మా సినీ కుటుంబం తరపున వారికి ప్రత్యేకించి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఇంత కన్నుల పండుగగా, ఇంత రంగరంగ వైభవంగా జరుగుతుందంటే దానికి ప్రత్యేకించి ప్రభుత్వ యంత్రాంగం తీసుకున్నటువంటి శ్రద్ధాశక్తులకి, వారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగానికి నా హృదయపూర్వక అభినందనలు, సంతోషాన్ని తెలియజేస్తున్నాను. ఇక ఎక్కువ సమయం తీసుకుని నేను ఇబ్బంది పెట్టాను. కాకపోతే తెలుగు యొక్క ప్రత్యేకత ఏంటి, తెలుగును ఎందుకు గుర్తించాలి, గౌరవించాలనేది ప్రతి ఒక్కళ్ళు మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇలాంటి సభల్ని స్ఫూర్తిగా తీసుకుని దాన్ని మనం కొనసాగించాలి. తెలుగు భాషని ఆ రకంగా ముందు తరాలకు అందించే ప్రయత్నం మనవంతు ప్రయత్నంగా మనం చేయాలి అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎవరో ఒక పెద్ద మనిషిని అడిగారు, మాతృభాష అంటే ఏమిటి అని. మన ఆలోచనలు ఏ భాషలు అయితే మనకు స్ఫురిస్తాయో, ఏ భాషలు అయితే మన ఆలోచనలు వస్తాయో, మనం కలలు కనేటప్పుడు ఆ కలలో ఏ భాష అయితే మనం మాట్లాడతామో అదే మన మాతృభాష అని. ఆ రకంగా ఇక్కడే మనం ప్రతి ఒక్కళ్ళం తెలుగును అంతగా ప్రేమిస్తాం, తెలుగులో సంభాషించుకోవడానికి మనం ప్రయత్నిస్తుంటాం. ఇక్కడ ప్రత్యేకించి కేసీఆర్ గారి గురించి మనం మాట్లాడాలి. మన గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి, ఆయన ఆలోచనలు తెలుగులో ఉండటమే కాదు, ఆయన తెలుగు గురించి కూడా ఆలోచిస్తున్నారు అనడానికి ఈ యొక్క సభే ప్రత్యేక నిదర్శనం. ఆయన కళ్ళు కూడా తెలుగులోనే కంటారనడానికి ఆయన ఈ యొక్క రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగు భాష కంపల్సరీ ఖచ్చితంగా ఉండాలి అని పెట్టడం అనేది అది విప్లవాత్మక నిర్ణయం. అలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది తెలుగు భాష మీద ఆయనకున్న గౌరవం ఏపాటిది అనేది తెలియజేస్తుంది. ఆ యొక్క వ్యక్తి మనస్తత్వాన్ని, ఆయన థాట్ ప్రాసెస్ని, ఆయన ఆలోచనని మనం స్ఫూర్తిగా తీసుకుని మనం ఇది కొనసాగించాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. నా వరకు నేను మా ఇంట్లో నిన్న ఒక సంఘటన జరిగింది. కేటీఆర్ గారు నన్ను ఆహ్వానించినప్పుడు తప్పకుండా వస్తానని చెప్తూ ఆయన ఈ మధ్యకాలంలో చేసిన అచీవ్మెంట్స్ కానివ్వండి, ఆయనకు వచ్చినటువంటి అవార్డు సంబంధించి నేను ఆయన్ని విష్ చేస్తున్నాను, అది కూడా ఇంగ్లీష్లో. అన్నా, మనం తెలుగు సంబంధించినటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నప్పుడు మీరు ఇంగ్లీష్లో మాట్లాడడం ఎంతవరకు సబబు అన్నారు ఆయన. నిజంగా ఒక్క నిమిషం నాకు అది ఎక్కడ చూపు అనిపించింది. కరెక్ట్, ఆయన మనం తెలుగు తెలుగు వాళ్ళం కలిసినప్పుడు అందమైన తెలుగులో, ఒక స్వీట్ తెలుగులో ఒక మాట్లాడుకోవటంలో ఉండే అనుభూతి అంతా ఇంత కాదు. ఎందుకు అలా మాట్లాడానో నాకే కించిత్ అనిపించి, ఐఎమ్ సారీ కేటీఆర్ అంటే జస్ట్ జోకింగ్ అన్న, ఐఎమ్ కిడ్డింగ్, నీకేం లేదంటూ ఆయన అన్నారు. కానీ ఆయన ఎంత తమాషా చేసినా దాని వెనకాల ఉన్నటువంటి సత్యాన్ని నేను గ్రహించాను. ఎస్, ఇద్దరం తెలుగు వాళ్ళు కలిస్తే ఎందుకో మనం ఇంగ్లీష్లో మాట్లాడుకున్నాం, అదేం కంఫర్టా లేకపోతే భేషజమా నాకు అర్థం కాదు, కానీ ఎందుకు మనం తెలుగులో సంభాషించుకోం. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు, అక్కడ మినిస్టర్గా ఉన్నప్పుడు నాకు చాలామంది ఆఫీసర్స్ వాళ్ళు తెలుసు. హిందీ ఆఫీసర్స్ వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు హిందీలో మాట్లాడుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతారు. అలాగే తమిళియన్స్ ముఖ్యంగా ప్రత్యేకించి చెప్పాలి, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ తమిళ్లో మాట్లాడుకోవడం వాళ్ళు ఎంతో ఆనందం అనుభవిస్తూ ఉంటారు, వాళ్ళు ఆస్వాదిస్తారు. కానీ ఎందుకో ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే వాళ్ళు ఇంగ్లీష్లో సంభాషించుకోవడం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అది చాలా బాధగా అనిపిస్తుంటుంది. వద్దు, మనం తెలుగును ప్రేమిద్దాం, తెలుగుని మనం పోషిద్దాం.
తెలుగుని ముందుకు తీసుకువెళ్దాం, భావితరాలకు మనం ఆస్తిగా వాళ్ళకి అందివాల్సిన బాధ్యత మనకుందని సందర్భంగా తెలియజేస్తాను.